హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మటన్ కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రెసిపీ అండి నాన్ వెజ్ రెసిపీస్లో టేస్ట్ బాగుంటుంది అండ్ అట్లాగే హెల్దీ కూడా ఇది అసలు మనకి తెలియని కూడా తెలియదు అండి నాన్ వెజ్ అన్నట్టు కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా తయారు చేసేయచ్చు సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను దానికోసం ఒక ఫోర్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తెప్పించానండి లీషియస్ యాప్ నుంచి సో ఈ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్కి సరిపడా మెజర్మెంట్స్ చెప్తాను మీరు పెంచుకునే దాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదని తగ్గించుకోవచ్చు సో దీన్ని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ యాడ్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి సో ఇది మనకి వాటర్ యాడ్ చేసి నీళ్లు పంపేసామంటే అదంతా కూడా పోతుంది కదా అంటే చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి కీమా అంటే సో ఒకసారి ఇట్లా ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకుని డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి సో ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు ఇలా క్లీన్ చేసుకుని వాటర్ అన్నీ కూడా వంపేసి పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకుని ఒక ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ఎయిట్ విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాము సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి మటన్ అండ్ ఈ వాటర్నే మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి సూప్ చేసుకోవచ్చు అనమాట వాటిల్తో ఇప్పుడు దీన్ని ఇట్లా స్ట్రైనర్లోకి తీసుకుని ఒకసారి ఇలా కొంచెం మెదిపేసేయండి అదంతా గడ్డలాగా అయిపోతుంది కదా ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక ఆయిల్ యాడ్ చేసుకుని లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనసుపు ఒక హాఫ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనకి మసాలాలు అన్నీ కూడా తక్కువ తక్కువ పడతాయండి మామూలుగా మనం యూజ్ చేసేదానికంటే ఇప్పుడు ఈ కీమా ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మరీ గడ్డలుగా ఉంటా కనుక ఇలా వత్తసేయండి అవి మెత్తగా అయిపోతాయి అండ్ అట్లాగే ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు అండ్ అట్లాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే మనం ఈ రెండు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారం యాడ్ చేసుకోండి అండ్ అట్లాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ అట్లాగే గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి అసలు ఫెయిల్ అవుతుంది అనే ప్రాబ్లం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ అట్లాగే ఇంకా వీడియోస్ చూడండి మన ఛానల్లో వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ కూడా చాలా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి